ఇంకా ఇంకా పెద్ద టైం కూడా లేదు కదా. ఎవరు అడిగారు అసలు అలా పొత్తు పెట్టుకోమని? ఎవరు అడిగారు? అడగట్లేదా బాబు గారు? అడగట్లేదా? ఎవరిని అడిగారు? మేము మద్దతు ఇస్తామని చెప్పలేదా? భారతీయ జనతా పార్టీకి మేము దశల వారీగా మద్దతు ఇస్తామని మహానాడిని చెప్పుకుని రావట్లేదా? మద్దతు ఆ లెక్కన అయితే గనక ఆయన కూడా ఇస్తున్నాడు నవీన్ పట్నాయక్, ఆయనతో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? కేంద్రంలో మద్దతు ఇవ్వడానికి నేను లోపగలగా పొత్తుకి అసలు సంబంధమే లేదు. కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇస్తుంది, మరి దాంతో కూడా పొత్తు పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. కేంద్రంలో మద్దతు అనేటువంటిది ఒక ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఎదురు చూస్తున్నాం. మేము చెప్పాం, ఆల్రెడీ చెప్పాలని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు 2-3 కలిసి రమ్మనే కదా. అర్థం ఏంటి? రావట్లేదు, రండి అని ఎదురు చూస్తున్నారు కదా అంటున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటున్నా? బీజేపీ ఏదో తేల్చాలి, తేల్చుతుందని ఎదురు చూస్తున్నారా లేదా ఈ రెండు పార్టీలు? నేననే పాయింట్ ఇక్కడ ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే ఆంధ్రాలో కంటే ముందు తెలంగాణలో అవసరం కదా. ఇంతకాలం ఏమన్నారు? చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, లేకపోతే వెనక నుండి కథ నడుస్తుంది, బతిన్లాడుతున్నారు అన్నారు కదా. తెలంగాణలో బీజేపీ కాళ్ళ ఎళ్ళ పడుతుంది, చంద్రబాబు ఊ కాదన్నాడు అందుకని జైల్లో పెట్టేశాడు, లోకేష్ అడిగితే కాదు పోరా అన్నాడు, ఇలాంటి సొల్లి కబుర్లంతా ఎవరు చెప్పారు? తెలుగుదేశం పార్టీ అభిమాని కార్యకర్త నీకు మనస్తుంటే గనక వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ కోటి అని ఎవడు చెప్పాడు? ఇదంతా చెప్పిన తర్వాతనా తెలంగాణలో మరి తెలుగుదేశం పార్టీ